కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన కనికరంగా కనికరాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ప్రపంచమునే మీరు ప్రేమిస్తున్న దేవుడు, అందులో నా ప్రభ ఎందరో మంచివారు చెడ్డవారు నా తండ్రి ఎంతోమంది ఉన్నారు, కానీ పక్షపాతం లేకుండా మీరు ప్రేమిస్తున్న దేవుడు ప్రభ, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ప్రతివారు కూడా నీ ప్రేమను గ్రహించుటకు దేవ మీరు కృప దయచేయండి, ప్రతివానికి నీ ఆ జ్ఞానమును దయచేయండి. నీ వాక్యము సెలవిస్తుంది మా పరలోకపు తండ్రి, నీ వాక్యము బయలు వెడలిన తోడనే చీకటి గల స్థలములలో వెలుగు కలుగునని, తెలివి లేని వారికి అది తెలివి పుట్టించునని. ఆ రీతిగా ప్రభ నా తండ్రి నీ వాక్యము బయలు వెడలాలి స్వామి. ధారాళంగా మా ప్రభ నా తండ్రి కనికరాన్ని చూపెట్టండి. మా భారతదేశమంతా నీ వాక్యం పరిగెత్తాలి ప్రభ. మా భారతదేశమంతా కూడా ప్రభ నీ వాక్యముతో సమృద్ధిగా నింపబడాలి ప్రభ. మా భారతదేశంలో మా పరలోకపు తండ్రి నీ అపారమైనటువంటి కృప సమృద్ధిగా కుమ్మరించబడాలి ప్రభ. మా భారతదేశంలో ప్రతివానిలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగుగా మారాలి ప్రభ. మా భారతదేశంలో ప్రతి వారికి మిమ్మను గూర్చినటువంటి జ్ఞానము ప్రసాదించండి తండ్రి. దేవా రీతిగా ప్రభ ప్రతి దైవజనుడు కూడా వాక్యాన్ని స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని వెదజల్లుటకు ప్రభ కృపదయచేయండి స్వామి. కన్యలతో పిడికడు విత్తనములు విత్తువాడు సంతోషంగా పంట కోయిననుంది. ఆ రీతిగా ప్రతి దైవజనుడు ప్రభ విత్తుటకు కృపదయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 28వ తారీఖు 2022 సోమవారం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 36వ వచనము నుండి ప్రారంభము. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకని వలె అగునని. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియూ చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. గొర్రెల కాపరి అయిన దావీదు ప్రియులారా రాజుతో అంటూ ఉన్నాడు, ఏమనో తెలుసా, ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో చెప్పాడు. రెండవ మాట, చూడండి జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని సౌలుతో చెప్పాడు. అప్పుడు సౌలు, పొమ్ము, యెహోవానికి తోడుగా ఉండునుగాక అని దావీదుతో అన్నాడు. దావీదు గొర్రెలు మేపుకునేవాడు, అయితే తన దేశంలో ఉన్న ప్రజల మనస్సు ఆ యొక్క ఫిలిస్తీయుడైన గొల్యాతును బట్టి ఎవరి మనస్సు కృంగకూడదని, జీవము గల దేవుని యొక్క సైన్యమును వాడు తిరస్కరించాడు కాబట్టి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఆ ఎలుగుబంటి సింహముతో పాటు వీడు కూడా ఒకటవుతాడు. దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉండి వీని మీద కూడా విజయం ప్రసాదిస్తాడని చెప్పాడు. దావీదు గొర్రెల కాపరి, తండ్రి మందను మేపుకుంటున్నవాడు. ప్రియులారా గమనించాలి, విద్యాభ్యాసము లేక యుద్ధ నైపుణ్యత ఇలాంటివి తెలియని వాడు, దేవుని స్తుతించడం తెలుసు, సితార చక్కగా వాయించడం తెలుసు, చక్కటి నేత్రములు కలిగిన వాడు, మంచి రూపము కలిగిన వాడు, ఎర్రటివాడు, దైవ జనాంగమ, ఇటువంటి శ్రేష్టమైన లక్షణములు కలిగిన ఈయన ఆ దేశంలో ఉన్న ప్రజల మనస్సు కృంగకూడదని, ఆ దేశం యొక్క సైన్యమును ఎవడూ తిరస్కరించకూడదని గొర్రెల కాపరి
ఆ తిరస్కారము చేస్తున్నటువంటి గొల్యాతు మీదికి నేను వెళతానని ధైర్యంగా చెప్పాడు కాపరి. ఈ రోజున గొర్రెల కాపరి అయిన దావీదు మాట్లాడినట్టు సంఘ కాపరులైన మనము కూడా మాట్లాడాలి. ఇజ్రాయేలు ప్రజల మనస్సు కృంగకూడదని చెప్పిన దావీదులాగా ప్రపంచంలో శత్రువైన సాతానుడి ద్వారా ఎవరి మనస్సు కృంగకూడదు, ముఖ్యముగా యేసు ప్రభు రక్తముతో కడగబడిన బిడ్డల మనస్సు కృంగకూడదు. ఆ రీతిగా ప్రభుని నమ్ముకున్న బిడ్డల మనస్సును కృంగజేస్తున్నటువంటి సాతానునితో పోట్లాడే కాపరులు కావాలి ఈ రోజున. హల్లెలూయా. పోట్లాడే కాపరులు కావాలి ఈ రోజున. సాతానుడితో పోట్లాడే కాపరులు కావాలి. ఎంతోమంది మనస్సులు కృంగిపోయాయి, ఎంతోమంది జీవితాలు పాడైపోతూ ఉన్నాయి, ఎంతోమంది మనసు వికల్పము చేసుకొని దేవుని వద్ద నుండి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, ఈరోజు నేను ఒక చక్కటి ప్రసంగం చేశాను అనేది కాదు. ఎంతమంది కృంగిన మనస్సులు తెప్పరిల్లేటట్టుగా, ఎంతమంది మనస్సులు కృంగిపోయి ఉన్న బిడ్డల జీవితాలను తిరిగి వారిలో ఒక నిరీక్షణ, వారిలో ఒక గొప్ప ధైర్యాన్ని కలిగించేటట్టుగా నేను ప్రభు పక్షాన నిలబడి శత్రువైన సాతానుడితో పోరాడుతున్నాను అనేది కావాలి. రెండవది, దేవుని యొక్క సైన్యమును తిరస్కరించిన వీడితో నేను పోట్లాడుతాను. ఎలుగుబంటిని చంపినట్టు సింహమును చంపినట్టు దేవుడు వాటిని చంపటానికి బలమిచ్చిన ఆ గొప్ప దేవుడు వీని కూడా చంపటానికి, వీనితో కూడా పోట్లాడుటకు ప్రభు నాకు శక్తినిస్తాడని దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, గమనించాలి, ఈరోజున యుద్ధ భూమిలో నిలబడ్డ సైన్యము చాలామంది ఉన్నారు. పాటలు పాడేవారు, వాయిద్యములు వాయించేవారు, ప్రసంగాలు చేసేవారు, నేను సువార్తికుడు అనేవారు, పాస్టర్, సంఘ కాపరి అనువారు, అపోస్తలులు అనువారు, రెవరెండ్లు అనువారు, బిషపులు అనువారు, వీళ్ళందరూ కూడా యుద్ధభూమిలో నిలబడ్డటువంటి సైనికులమే. అయితే ఈ సైన్యమును తిరస్కరించేటటువంటి సాతానుడితో పోరాడటానికి ఒక కాపరిగా మనము లేవాలి. ప్రియులారా, గమనించాలి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సైన్యమును తిరస్కరించే సాతాను కార్యాన్ని అణగదొక్కటానికి దావీదు వలె మనము లేవాలి. ప్రియులారా, గమనించవలసిన విషయం, అయితే ఆ శక్తి మనము కలిగి ఉండటానికి మొదట ఎలుగుబంటిని మనలో చంపాలి, సింహాన్ని మనలో చంపాలి, అనగా వ్యభిచారం, మోహపు చూపులు, ఇటువంటివన్నీ కూడా మనలో చంపాలి. ప్రియులారా, ధనాపేక్ష మనలో చంపబడాలి. అప్పుడే నీవు గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్ళటానికి శక్తి కలిగిన వ్యక్తివైతావు. ప్రియులారా, ఈ రోజున ప్రతి సేవకుడు కూడా ఈ రీతిగా ముందు వరుసలో నిలబడి గొల్యాతు ముందుకెళ్ళి ఎదిరించాలి. సాతానుని ఎదిరించే ఆ సామర్థ్యత ప్రతి దైవ సేవకుడు కలిగి ఉండాలి, ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి, ప్రతి పరిచారకుడు కలిగి ఉండాలి. ప్రియులారా, గమనించాలి, ఏదో సంఘంలో ఒక కార్యక్రమంలో ఒక ప్రోగ్రాంలో తన పాత్ర ఇది అని చెప్పడం కాదు, కానీ పరిపూర్ణమైన బాధ్యత కలిగి తన గురి ఓ మనస్సులను కృంగజేసి దేవుని సైన్యమును తిరస్కరించే గొల్యాతు మీద ఉండాలి. దయచేసి గమనించాలి, చాలా పర్యాయులు సాతానుడు సంఘంలో ఉన్న బిడ్డల మీద గురి పెట్టేటట్లు చేస్తాడు. అది మనము ప్రియులారా దయచేసి ఆ రీతిగా ఉండకూడదు. కాపరికి విశ్వాసి మీద, లేక విశ్వాసికి కాపరి మీద, లేక కాపరికి పరిచారకుల మీద, లేక పరిచారకులు కాపరి మీద గురి పెట్టి ఒకరిని ఒకరు పాడు చేసుకుంటూ ఉన్న రోజులు ఇవి, ఒకరిని ఒకరు నాశనం చేసుకుంటున్న రోజులు ఇవి, ఒకరిని గుచ్చి ఒకరు చెడుగా చెప్పుకుంటున్న రోజులు ఇవి. అయ్యో, సిగ్గుపడాలి మనం. మన గురి సాతానుడిది,
వాన్ని మనం ఎదిరించాలి. దయచేసి అలాగే ఎవరైనా విశ్వాసుల మీద చెడు ఉద్దేశాన్ని కలిగి, విశ్వాసుల మీద లేక సంఘ కాపరి మీద చెడు ఉద్దేశాలు కలిగి, సంఘ కాపరి కుటుంబం మీద చెడు ఉద్దేశాలు కలిగి, ఒకవేళ సాతానుడి మీద పెట్టవలసిన గురి, సాతానుడితో పోరాడవలసినటువంటి ఆ వ్యక్తులు ఒకరిని ఒకరు పోట్లాడుకుంటున్నారేమో, ఒకరి మీద ఒకరికి గురి పెట్టి పాడు చేసుకుంటున్నారేమో, దయచేసి గమనించాలి. శత్రువైన సాతానుడు మీలో పనిచేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. దేవుని పక్షంగా నిలబడ్డ ప్రతి బిడ్డ కూడా వానితో పోరాడటానికి బలం కావాలి, శక్తి కావాలి. ప్రియులారా గమనించాలి, చూడండి, వానితో పోరాడటానికి కావలసినటువంటి సామర్థ్యత నీలో రావాలంటే ఒకరి మీద ఒకరికి ద్వేషము, అసూయ, పగ, ఒకరిని గూర్చి ఒకరు చెడుగా చెప్పుకోవడము ఇలాంటివన్నీ మానాలి. మనలో ఏమాత్రము కూడా దుర్బీజము పుట్టకూడదు. బాగా గమనించవలసిన విషయం, అటువంటి చెడ్డ బీజము మనలో పుట్టినట్లయితే మనల్ని మనమే పాడు చేసుకుంటాం, మన సంఘాన్ని మనమే నాశనం చేస్తాం, మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకుంటాం. ఎంతోమంది వ్యక్తులు ఏదో చెడు గురించి తమ కుటుంబంలో పిల్లల ముందు మాట్లాడుతూ ఉంటారు. వీరు చెడిపోవడం కాకుండా వారి పిల్లలు కూడా, వారి పిల్లల్ని కూడా ఆ తల్లిదండ్రులే చెడిపివేస్తూ ఉంటారు. ఆ పిల్లల్లో కూడా తల్లిదండ్రులే చెడ్డ బీజాన్ని, ఒక దుర్బీజాన్ని వేస్తూ ఉంటారు. అయ్యలారా, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని జారవిడుచుకొనకండి. సంఘంలో మీరు పనిచేస్తున్నారు, సంఘంలో మీరు ఉంటున్నారు అనేదే గొప్ప సమాచారం. ఆ సంఘానికి ఎప్పుడూ కీడు తలపెట్టకూడదు. ఆ సంఘము క్రీస్తు ప్రభుల వారి శరీరం. ఆ సంఘాన్ని ప్రేమించాలి, ఆ సంఘాన్ని గౌరవించాలి, ఆ సంఘాన్ని ఘనపరచాలి. ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మీద చక్కటి ప్రేమను కలిగి మనము జీవించాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను క్షమించే మనసు మనకుండాలి. సంఘంలో అందరికంటే దీనత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఆ కృపగల దేవుని యొక్క శక్తిని పొందుకొని సాతానుని ఎదిరించే ఆ బలాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపెడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 37వ వచనము పూర్తి అయిపోయాది. ఆమెన్.